సిలువను గుచ్చిన వాత నశించిన వారి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయ్యున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీకు శుభములు తెలియజేయుచున్నాను. సిలువను గుచ్చిన వాత కనబడుతున్న యాచాత్మిక ఈ కార్యక్రమానికి మిమ్మలను మీ కుటుంబమును ప్రేమతో ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. మీ కొరకును మీ కుటుంబము కొరకును మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన కృపాసనం ఎదుట సిలువను గుచ్చిన వాక్తనబడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ఇది ప్రోత్సహిస్తూ అలా మా ద్వారా జరుగుతున్నాం. ఈ పరిచర్యను ఇది ప్రేమిస్తున్న వారందరి కొరకు నా కృపాసనం, నా యేసు యొక్క కృపాసనము దగ్గర మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరును మా కొరకు ప్రార్థించండి. మనమందరము కలిసి ఇదిగో దేవుని యొక్క రాజ్యము కట్టుదము, వేల ఆత్మల్ని ప్రభు యొక్క రాజ్యమును నడిపిద్దాం. మనం ఈ దినము దేవుని యొక్క వాక్యములో ఒక ప్రశస్తమైన ఒక వాక్యాన్ని మనం విందాం. మనం ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన దాసు ముఖాంతరములో నుండి ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మీ కుటుంబము కొరకు ఆయన ఏమి దాచారు, ఆయన ఏమి సిద్ధపరిచారో అవి కంటికి కనబడడం లేదు, అవి మన చెవులకు వినబడడం లేదు, అవి మన హృదయములకు అగోచరమైన కార్యములు ఆయన చేయబోతూ ఉంటుండగా లెక్కలేని మహత్తరమైన కార్యాలు, లెక్కలేని అద్భుతమైన కార్యములు ఇదో చేయుటకు ఇదో సిద్ధమై ఉన్న దేవుడు మీ కుటుంబంలో కూడా అద్భుతములు చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడు ఇంకా సజీవంగానే ఆయన ఉన్నాడు, ఆయన మీ కుటుంబంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది బేతనీ అన్న మాటకు అర్థం, ఇది పేదల గృహం అని అర్థం. ఈ పేదల గృహం అనబడుతున్న ఈ ఊరిలో మరియు మార్త లాజరుని ఆయన ప్రేమించినట్టుగా యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. అయితే దేవుని పిల్లలారా, ఆ కుటుంబమును ఇది ప్రేమించిన వాడే మిమ్మలను మీ కుటుంబమును కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇదే పర్వతాలు తొలగిపోయినా అలా మెట్టలు తత్తరిల్లిపోయినా ఆయన కృప మిమ్మలను మీ కుటుంబం విడిచిపోదు. అలాగే సమాధాన విషయమైన ఆయన నిబంధన మిమ్మలను మీ కుటుంబం విడిచిపోదు. నా ప్రియమైన సహోదరుడా, ఇదిగో దేవుని యొక్క వాక్యం చేత ఆయన మనల్ని బలపరుస్తూ ఉండగా ఇదిగో మనమందరం కూడా ఆత్మ సంబంధమైన ఇదే మందిరము వలె కట్టబడదాం. మనం మన ప్రభు మనం ఆయనతో అంటుగట్టు బంధుతున్నప్పుడు, మనం ఆయనలో ఇది నిలిచి ఉండేటప్పుడు, ఆయన మనలో ఇది నిలిచి ఉండేటప్పుడు ఏదైనా ఇది ఫలించని విషయాలు ఉంటే, ఆయనకు అయాస్తకరమైన విషయాలుంటే ఆయనే తీసి వేసేస్తారు. చూద్దాం ఈ దేవుని యొక్క లేఖన భాగంలో లుకా రాసిన సువార్త చూద్దాం 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. ఒక సహోదరుడు యేసు దగ్గరకు వచ్చాడు, అన్నాడు, బోధకుడా, ఇది పిత్రార్జితములో నాకు పాలు పచ్చి పెట్టవాలని నా సహోదరుతో ఇది చెప్పమని అతనిని అడిగాను. ఒక సహోదరుడు ఉన్నాడు, ఇది తనకి ఇంకొక సహోదరుడు ఉన్నాడు, ఇద్దరు ఒక తండ్రి పిల్లలు. ఆ తండ్రి ఇది చాలా మంచివాడు, ఆ తండ్రి ఇది చాలా మంచివాడు మంచివాడు గనుక ఈ సామెతల గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో ఇది మంచివాడు ఇదిగో తన పిల్ల పిల్లలను ఆస్తికత్తులుగా ఇది చేస్తానన్న మాట ప్రకారముగా ఆ మంచి తండ్రి ఆ ఇద్దరు కుమారుల కొరకు మంచి ఆస్తిని సంపాదించి ఆయన కాలము చేశాడు. ఆయన అంటాడు కొరింథి సంఘంతో అపోస్తున్న పౌలు కూడా ఇదే మాట వాడుతున్నారు. చూడండి 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో ఇదో తండ్రులే ఇదే పిల్లల కొరకు ఆస్తి కూర్చవలను కదా. అవును నిజమే నా ప్రియమైన సహోదరుడా, మీరొక తండ్రి అయితే మీరొక తల్లి అయితే మీ పిల్లల కొరకు మనం ఆస్తి సంపాదించి మనం ఉంచాలి. మీరు మంచి తండ్రి అయితే, ఒకవేళ మీరు మంచి తండ్రి కాకపోతే మీ పిల్లలకి మీరు అప్పులు మిగిల్చి మీరు వెళుతారు. మీరు నా ప్రియమైన జీవముల దేవుని సేవలు ఇది సహకారిగా దేవుని ద్రాక్ష తోటలో నా జత పని వారైనా
నా తోటి దేవునికి సేవకులకు కూడా నేను సవినయముగా ఈ మాట నేను చెబుతూ ఉన్నాను. మనం మంచి వారమైతే, మన కుటుంబ విషయంలో ఒక బాధ్యత మనకు కలిగి ఉంటే, మన తదనంతరం మన పిల్లలను ఆస్తి కర్తలు మనం చేస్తాం. మనం ఎలీషా పరిచర్య చేస్తున్న దినములలో ఒక దేవుని యొక్క సేవకురాలు వచ్చి అడుగుతుంది, అయ్యా నా భర్త మీకు తెలుసు అని సేవకుడు అప్పులు చేసి ఆయన ఒక విడిచి వెళ్ళిపోయాడయ్యా, అప్పులు వారు వచ్చి నా ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళిపోతున్నారంటుంది. నా ప్రియమైన నా తోటి దేవుని యొక్క సేవకుడా, నా సహదాసుడా, మనము మన పిల్లలను ఆస్తి కత్తలుగా మనం చేద్దాం. మనం ఒకవేళ మీ ఆధ్యాత్మిక జీవితంలో, మీ కుటుంబ జీవితంలో నా తోటి దేవుని యొక్క సేవకుడా, ఒకవేళ మీరు ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఒక మీరు ఉంటే నన్ను చిన్న మాట చెప్పనీయండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పక్షపాతి కాడు. ఇదిగో తన్ను ప్రేమించే వారిని ఆస్తికత్తలుగా ఆయన చేస్తానన్న దేవుడు ఇంకా నమ్మదగిన వాడు. మన దారిద్రత అంతా కూడా కలవరి శిలువులో అనుభవించిన మన ప్రభు మన కొరకును, మన కుటుంబము నిమిత్తమును ఆయన కలవరి శిలువులో ఆయన దారిద్రము అనుభవించిన మన ప్రభు ఆయన మన దానవంతులుగా చేయటం కొరకే కదా ఆయన దరిద్రుడైపోయాడు. మన అవసరము తీర్చడం కొరకే కదా, మన దీన స్థితిని ఆయన కటాచించడం కొరకే కదా. ఒకవేళ మన పరిచర్యలో అప్పుడు సమస్యల చేత మీరు బాధపడుతూ ఉంటుంటే, మలాకి రాసిన పుస్తకం 3:10 ఎంత వాస్తవమైనదో, మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఇది ప్రతిష్టార్పణలు అదే 10వ భాగమును ఇదిగో దేవుని యొక్క మందిరం నిధులను కూడా తీసుకుని వెళ్ళడం ద్వారా మీ కొరకును, మీ కుటుంబముల కొరకును ఆకాశమును మంచి ధననిది ఆకాశపు వాక్యులు ఆయన తెరవబోతూ ఉన్నాడు. వాక్యము సత్యం, ఇది పరిస్థితులు ఇది సత్యమే కాదు, ఇది పరిస్థితులు మార్చే జీవముల దేవుడు ఇంకా సజీవంగానే ఆయన ఉన్నాడు. ఆయన మీ దీనస్థితిని ఆయన కటాచిస్తాడు, మీ దారిద్రతను ఆయన పోగొట్టి మిమ్మల్ని దామంతులుగా చేయబోతూ ఉన్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యమును అనుసరించినప్పుడు, ఇదిగో దేవుని యొక్క వాక్యమును ఇది నెరవేర్చినప్పుడు, జీవముల దేవుని యొక్క మాధ్యములు ఆయన ఏదైతే చెప్పారో ఏదైతే చేస్తానన్నారో ఆ మాట వాస్తవమై ఉన్నది. చూడండి ద్వితీయ ఉపదేశకాండం 28:12 ఆకాశమును మంచి ధననిదిని ఆయన మన కొరకు తెరిచిదని అన్నారు ప్రభు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నా ప్రేమైన సహోదరుడా, నా ప్రేమైన సహోదరి, ఒకవేళ అప్పుల చేత ఇదే తెప్పల పడుతూ ఇది మీరు వడ్డీని కట్టలేక అసలు కట్టలేక ఇబ్బందులు పడుతూ నా జీవితంలో ఇంకా మంచి దినాలని చూడలేననుకుని ఒకవేళ నిరాశ పడుతూ ఉంటుంటే, నా ప్రేమైన సహోదరుడా, నా తోటి దేవుని యొక్క సేవకుడా, ఈ సమయం ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్నారు, మీ జీవితంలో ఆకాశమును మంచి ధననిది యేసు నామములు ఇప్పుడే తెరవబడును గాక. అంధకార స్థలంలో చెప్పిన నిధులు, రహస్య స్థలంలో చెప్పిన ధనము యేసు నామములు ఇప్పుడే మనకు అనుగ్రహించబడును గాక అంటున్నారు. జీవముల దేవుడి వాక్యములు ఇదిగో 94వ కీర్తన 13వ వచనములు ఇదిగో నీతి మందుల కష్టదనము పోగొట్టి నెమ్మదిని కలుగు చేసిన దేవుడు, ఇది నెమ్మదిని కలుగు చేస్తారని చెప్పిన దేవుడు ఇంకా సజీవంగా ఉన్నాడాయన. మీ జీవితంలో అద్భుతము చేయబోతూ ఉన్నాడు. మీ దారిద్రత యేసునామలు ఇప్పుడే కొట్టివేయబడిన గాక, మీ పేదరికం యేసునామలు ఇప్పుడే కొట్టివేయబడిన గాక, యేసునామలు మీరు ఐశ్వర్యవంతుల ఎదురుగాక, మీ రుణములు నీవు కూడా యేసునామలు ఇప్పుడే తీర్చబడిన గాక. ఇక్కడ ప్రభు దగ్గరికి ఒక అవసరం చదువుతున్నాడు బోధకుడు, నా తండ్రి మంచివాడు, నా తండ్రి ఇది కొంత ఆస్తిని ఆయన సంపాదించి ఈ లోకమును ఆయన విడిచి ఆయన వెళ్ళిపోయాడండి, అయితే నాకును నా సహోదరునికి మధ్యలో ఆస్తి విషయంలో ఒక తగాద వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఇదిగో దయచేసి మీరు తీర్చండి అంటున్నాడు ఈ యవనస్తుడు. ఇదో చాలా మంచిగా ఇది ప్రభు దగ్గర వచ్చాడు, ఇదో ప్రభు దగ్గరకు ఇదిగో తన సమస్యను తీసుకుని వచ్చాడు, ఇదో బోధకుడా అని పిలిచాడు. అవును, నా యేసుని బట్టి నేను చెప్తున్న మాట ఏంటి అంటే, యోహాన్ రాసిన సువార్త 13వ అధ్యాయం 12వ వచనములో నా యేసయ్య ఆఖరి రాత్రి ఆయన శిష్యులతో ఆయన పరలోక సందేశాలు చెబుతూ ఉంటుండగా, నేను బోధకుడను, నేను ప్రభువుని గనుక
నిన్ను నాకు పిలవమన్నారు, ప్రభువే మన ప్రభువే అని పిలవమన్నారు. ఆయన బోధకుడు. ఇంకొకసారి లూకా రాసిన సువార్త 18:18 ఇంకొక ఎవరు చూచన్నాడు ప్రభువుని అంటే సద్బోధకుడా, ఓ మంచి బోధకుడా. అవును నిజమే, యేసు బోధకుడే, ఆయన సద్బోధకుడు, ఆయన మీకు మంచిని బోధిస్తాడు. ఆయన అదే ప్రభుత్వ పరిచర్య ప్రారంభించిన దినములలో యోహాను రాసిన సువార్త 3:1 ఆ రాత్రి వేళ నికోదేమట వచ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు అంటున్నాడు, బోధకుడా దేవునికి తోడై ఉన్నాడు, అందుకే నువ్వు ఇట్లాంటి అద్భుతమైన కార్యాలు చేస్తున్నావు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నావు అన్నాడు ప్రభువుని. ఏసయ్య మన మంచి బోధకుడు, మీరు ఎలా నడవాలో మీకు దారి తెలియడం లేదా? ఈ వాక్యం వింటున్నా నా ప్రేమైన సహోదరుడా, ఇది రేపటి జీవితంలో మీరు ఎలా మీరు ఎట్లా నిర్ణయం తీసుకోవాలో మీరు ఒకవేళ మీరు ఆందోళన పడుతున్నారేమో. కీర్తన 25:12 యహోవా ఎందు భద్రపడువాడు, వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి తెలియజేస్తాడు. మీరు కోరుకోవలసిన మార్గమును ఆయన మీకు తెలియజేస్తాడు. ఆయన బోధకుడు, ఆయన మీకు బోధిస్తాడు. ఆయన మీకు ఆలోచన చెప్పి ఆయన ఇది మీరు నడవలసిన మార్గమును ఆయన మీకు బోధించేవాడు. నమ్మదగిన బోధకుడు ఆయన, ఆయన నా బోధకుడు, ఆయన నాకు బోధ చేస్తూ ఉంటాడు. నేను ప్రతి దినము కూడా సామెతల గ్రంథం 8:34 అనుదినము ఆయన గడప దగ్గర కనిపెట్టుకుని ఆయన ద్వారబంధము యొక్క ఆయన ఉపదేశం కొరకు నేను కనిపెడుతూ ఉంటాను. ఆయన నాతో మాట్లాడుతూ ఉంటారు, ఆయన నాకు బోధ చేస్తూ ఉంటారు. నా మంచి బోధకుడు, ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, ఈ లోకములో మీకు బోధ కావాలా? మీ బాధలు తీరిపోవాలనుకుంటే ఏసయ్య బోధ మీరు తప్పనిసరి మీరు వినాలి ఖచ్చితంగా. మీ బాధలు తీర్చే ఇదే ప్రతి సంగతి ఏసయ్య బోధలో నిగూఢమై ఉన్నది. వాస్తవం నేను నిజంగా మాట్లాడుతూ ఉన్నాను. ఇది ఆయన మీకు బోధకుడైతే మీ జీవితంలో మీ జీవిత సమస్యలు ఎలా తీర్చబడతాయో ఆయన మీకు బోధిస్తాడు. మీ నట్టిట్లో ఉన్నారా? అందరూ మీ చేతి విడిచిపెట్టేశారా? మీ కుటుంబం ఇది మీకు దూరమైపోయారా? నా ప్రేమైన సహోదరుడా, నువ్వు ప్రేమించిన నీ భార్య ఒకవేళ నిన్ను విడిచి వెళ్ళిపోయిందేమో. నా ప్రేమైన సహోదరి, నిన్ను కట్టుకున్న నీ భర్త నీకు దూరమైపోయాడేమో. నా ప్రేమైన తల్లిదండ్రులారా, మీరు వయస్సు మళ్ళీ ఉంటుండగా మీ కన్నప్పులు మీకు దూరమైపోయారేమో. మీ జీవితంలో ఎట్లాంటి సమస్యల చేత ఇదే సతమతమైపోతూ ఉన్నా కూడా నేను ప్రకటిస్తూ ఉన్న యేసు వైపు మీరు చూడగలిగితే, ఆయన్ని మీరు అనుసరించగలిగితే మీకు జవాబు దొరుకుతూ ఉంది. మీ సమస్యను యేసు ఆయన పరిష్కరించగలడు. ఎబ్రీ రాసిన పత్రిక 2:17 ఆయన మనలాగే ఆయన కుటుంబ జీవితం రక్త మాంసం గడవాడే ఆయన ఉన్నాడు. ఆయన చూడు 2:18 ఆయన మనవలే శోధించబడ్డారు, మనవలే ఈ కష్టం అనుభవించారు. పేదరికం ఆయనకు తెలుసు, ఈ నిందలు ఆయనకు తెలుసు, అవమానాలు ఆయనకు తెలుసు, మనుషులు ఆయన విడిచిపోవడం విషయం తెలుసు. ఆయన ఆయన సహోదరులు కూడా యోహాను రాసిన సువార్త 7:5 ఆయన సహోదరులు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదంట. నా ప్రియమైన సహోదరుడా, నీ సహోదరులు కూడా నీకు దూరమైపోయారు కదా. నిన్ను అర్థం చేసుకోవడానికి యేసు విశాల హృదయం కలిగిన వాడు. యోహాను రాసిన సువార్త మన ప్రభు యొక్క జీవితాన్ని మన పరిశీలన చేస్తే ఆయన శిష్యులు కూడా ఒకనొక సమయం అంటే యోహాను రాసిన సువార్త 16:31 ఈ రాత్రి గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలని మీరు చెదిరిపోతారు, నేను ఒంటరైపోతాను, దాని నా పరలోకపు తండ్రి నాతో ఉంటాడన్నారు. నిజమే, ఒంటరితనం ఏంటో ఆయన అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆయన ఒంటరి అయిపోయారు. ఆయన ఆయన సమస్యలు అనుభవిస్తున్నప్పుడు ఆయనతో ఎవరు లేరు సుమా, మీరు సమస్యలు అనుభవిస్తున్నప్పుడు మీతో కూడా ఎవరు లేరేమో
కీర్తన కార్యక్రమం 22వ కీర్తన 24వ వచనంలో మీరు బాధపడుతూ ఉంటే మీ బాధను ఆయన తిరీకరించేవాడు కాదు, మీరు బాధపడుతూ ఉంటే ఆయన మిమ్మల్ని అసహించుకునేవాడు కాదు, మీరు బాధపడుతూ ఉంటుంటే ఆయన ముఖమును ఆయన దాచుకునేవాడు కాదు, మీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. ఈ యవనస్తునికి ఒక సమస్య వచ్చింది, ఇదిగో తన సహోదరునితో, ఇదిగో తన తండ్రి సంపాదించిన ఆస్తి నిమిత్తము. నా ప్రియమైన సహోదరుడా, మీ జీవితంలో ఆస్తులు సమస్యలున్నాయేమో, నువ్వు నిజముగా యేసును విశ్వాసముంచిన వ్యక్తివైతే జీవమైన దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 21వ వచనములో నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడ ఉంటుందని వాక్యం చెబుతూ ఉంది. యేసయ్య ఆయన చెబుతూ అంటున్నారు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. నీ హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చారనుకోండి, మీ హృదయం యేసయ్య మీద ఉంటుంది. ఈ లోకములో అస్థిరమైన ఈ ధనము నిమిత్తం దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనములో ఇది ఐశ్వర్యమును మనం ప్రయాస పడొద్దన్నారు. అట్టి అభిప్రాయము అట్టి ఆశని కలిగి ఉన్నా కూడా అట్లాంటి అభిప్రాయాన్ని విడిచిపెట్టమన్నారు ప్రభు. నీ జీవితములో ఇదిగో ధనము కన్నా ఈ లోకములో ఇద్దరు యజమానులు ఉన్నారు. ఒక యజమానుడేమో దేవుడు యేసు క్రీస్తు ప్రభు వారు, ఇంకొక యజమానుడు ధనము. ఇద్దరి యజమానులకు మనము దాసులుగా ఉండలేము. మనం ఒకరిని ద్వేషించాలి, ఒకరిని మనం ప్రేమించాలి. వేసును ప్రేమించిన వ్యక్తివైతే ఈ లోకములో ఇదిగో ధనమునకు 2వ స్థానం ఇస్తాము. ఒకవేళ నువ్వు ధనమును నువ్వు ప్రేమించిన వ్యక్తివైతే నీ జీవితంలో ఇదిగో ధనమిన మొదటి స్థానము, నీ జీవితంలో 2వ స్థానం యేసు క్రీస్తు ప్రభు. ఎవరును ఇదిగో ధనమునకు దేవునికి ఎవరు దాసులు ఉండనేరరు. మరి మీరెవరికి దాసులో నాకు తెలియదు. యేసునేనా మీ జీవితంలో మొట్టమొదటి ప్రేమిస్తారు? ఆ యవనస్తుడు చదువుతూ ఉన్నాడు, నా పిత్రార్జితం విషయంలో నాకు సమస్య వచ్చింది, నా సహోదరునితో నాకు ఒక సమస్య వచ్చింది, ఈ సమస్య నిమిత్తం మీ దగ్గరకు వచ్చానంటున్నాడు ప్రభు దగ్గరకు వచ్చి. ఇది ప్రభు యొక్క వాక్యం చెప్తుందంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనములో గృహమును విత్తమును మన పితరులు ఇచ్చే స్వాస్థ్యము. ఒక మంచి తండ్రి మన పితరులు మనకు పిత్రార్జితముగా గృహమును మన విత్తం అంటే ధనమును ఆయన మనకిస్తారు. నా తల్లిదండ్రులు కూడా మాకిచ్చారు. నాకు ఒక తమ్ముడు, నాకు ఒక హక్కుంది. నా దేవుని బట్టి నేను చెప్తున్న మాటలు, నా తల్లిదండ్రులు ఇదే జీవించినప్పుడు ఏ మాట చెప్పారో వారి తదనంతరము కూడా వారి సంపాదించిన ఇదే ప్రతి రూపాయి కూడా ఒక్క మాట మా తమ్ముడు కానీ అలాగే మక్క కానీ ఒక్క మాట కూడా ఎవరు మేము అనుకోకుండా ఆస్తి విషయంలో ఒక్క మాట ఇప్పటికి కూడా మా నోట్లో రాలేదు. అట్లాంటి ఆలోచన మాకు రాలేదు. ఇది పితరార్జితం వల్ల అనేక మంది మన పేపర్లు చూస్తూ ఉంటుంటే ఇది కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులు వారు చంపేస్తూ ఉన్నారు. కొంతమంది ఇది తండ్రులు పిల్లలు చంపేస్తూ ఉన్నారు, కొంతమంది అక్కలు చంపేస్తున్నారు, కొంతమంది బావగారులు చంపేస్తూ ఉన్నారు. ఆస్తులు తగాదా, ఇదే పొలం గట్టు వచ్చిన సమస్య, ఆకి రక్తపాతముగా అది మిగులుతూ ఉంది. నా ప్రియమైన సహోదరి, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఒకవేళ ఆస్తి సమస్యల చేత మీ కుటుంబంలో ప్రేమ చల్లారిపోయిందేమో, మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల విషయమే ఆ పంచుకునే దగ్గర ఒకరి మాట ఒకరికి ఇదో పొంతన లేకుండగా మీ ప్రేమలు చల్లారిపోయేమో, నేను అడుగుతూ ఉన్నాను, ఇదిగో ధనము ముఖ్యమా? మీ సహోదరుడు ముఖ్యమా? మీ సహోదరు ముఖ్యమా? ఇదిగో ధనం ఎక్కువా, మీ సహోదరుడు ఎక్కువా?
మన కుటుంబస్తులకి కొన్నిసార్లు ముఖం చాటేస్తున్నాం మనం. కారణం ఇదిగో ధనము దగ్గర వచ్చిన సమస్య. మాట్లాడడం మానేశాం, వారింటికి వెళ్ళడం మానేశాం, వారితో ఈ బంధత్వాలన్నీ మొత్తం కట్టిపెట్టేశాం. నేను అడుగుతూ ఉన్నాను, యేసు రక్తంలో మీరు కడగబడిన వారైతే మొదటి స్థానం యేసయ్యకి ఇవ్వండి, మరొక స్థానం మీ సహోదరికి ఇవ్వండి, మీ సహోదరునికి ఇవ్వండి, ఆ తర్వాత స్థానం ధనముకి. ఇదిగో ధనం మీ ఇద్దరు వేరు చేసిందా? ఇదిగో ధనం మీ ఇద్దరు ఒకవేళ చూసినకుండా మీరు వేరైపోయారా? మీరిద్దరూ ఒకవేళ మాట్లాడకుండా మీరు దూరం అయిపోతే, మీరు మోకరించి మీరు ప్రార్థిస్తే అట్టి ప్రార్థన ఇదిగో దేవునికి అంగీకారం అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో ధనము విషయములు గొడవ పడకండి, నేను సవినయంగా చెప్తూ ఉన్నా. ఇదిగో ధనం ఈరోజు ఉంటే అది రేపు వెళ్ళిపోతుంది, కానీ సహోదర ప్రేమ కొరింది సంఘంతో అపొస్తలుడు పౌలు అంటాడు, అంటే 14:1 ప్రేమ కలిగి ఉండండి. ఎబ్రీ రాసిన పత్రిక చూడు 13:1 వచ్చిందాం, మనలో సహోదర ప్రేమ నిలవరేమో ఉండనియండి. ప్రభు చెప్తూ ఉన్నారు, సహోదరుడా నీ పితృరాజ్యాన్ని పంచడానికి నన్ను ఇక్కడ జడ్జిగా ఎవరు నియమించారు? నేను పంచిపెట్టేవాడిని కానీ ఎవరు నియమించారు ఇక్కడ అంటూ ఆ సహోదరునితో చెప్తున్న మాట చిన్న రాయబడిన లూకా రాసిన సువార్త 12:15 మీరు ఏ విధమైన లోభమును ఎడనీయక జాగ్రత్త పడి ఉండండి. ఒకరి కళని విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఈ మాటలకు జాగ్రత్తగా పలుమార్లు మీరు చదవండి, పరిశుద్ధాత్మ దేవుడని మీకు బోధిస్తారు, మీకు బోధిస్తారు. ఒక వ్యక్తి జీవితంలో కళని విస్తరించుట వాని జీవమునకు, వాని భక్తి జీవితమునకు, ఆత్మీయ జీవితమునకు మూలము కాదు. మీ వ్యక్తిగత జీవితంలో ఇదే సంతృప్తి సహితమైన ఇదే దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉండగా మీరు దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? సహోదరునా లేక ధనమనా? మీ సహోదరు మీరు ప్రేమిస్తే ఇదిగో ధనం విషయంలో ఒకవేళ మీ వాట తక్కువ వచ్చిందా, ఏం పర్వాలేదు, మీకు ఇచ్చింది మీకు కావలసింది ఆయన ఇస్తాడు. మన కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన 128 మొదటి వచనములో యెహోవా యందు బలుదు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది, నువ్వు ధన్యుడు అవుతావు. అది వాక్యం, ఆత్మ సంబంధమైన విషయం అది. నీ ధనము నిమిత్తం, ఆస్తి నిమిత్తం సహోదర ప్రేమను దూరం చేసుకున్నారు, కుటుంబాన్ని దూరం చేసుకున్నారు. నా ప్రియమైన సహోదరుడా, మనం మనల్ని ఉపేక్షించుకొని మన సిరువును మనమెత్తుకొని ప్రతిరోజు మన ప్రభు వెంబడించవలసిన వారంగా ఉండగా నువ్వు ధనమును నువ్వు ప్రేమిస్తే నిన్ను నీవు ఉపేక్షించుకోవడం లేదు కదా. నీ ధనమును యేసు కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావంటే నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా ఉంటే నీ సిరువును నువ్వు వెలగెత్తుకోగలవు? ఆలోచించు. ఇదిగో దేవుని పిల్లారా, సంతృప్తి సహితమైన ఇదిగో దైవభక్తి అది గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇదిగో తిమోతితో అంటాడు అపొస్తలుడైన పౌలు, అంటాడు మొదటి తిమోతి రాసిన పత్రిక 6:6 గొప్ప లాభ సాధన అనబడుతున్న ఈ సంతృప్తి సహితమైన ఇదిగో దైవభక్తిని చేయడానికి మనం ఇష్టపడదాం. మనం ఈ లోకంలో వచ్చినప్పుడు ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకంలో వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏమి మనం తీసుకుని వెళ్ళలేము. మనము గాగా అన్నము వస్త్రము కలిగిన వారమే, వాటితో తృప్తి పొంది ఉందము. నా ప్రియమైన సహోదరుడా, వాక్యం వాక్యం అనుసరిద్దాం. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఎన్నో మేలు ఇప్పటికే ఇదిగో మీరు కోల్పోయారు. మీ ఇంట్లో ఉన్న సమాధానం కోల్పోయారు, మీ ఇంట్లో ఉన్న ఈ ప్రేమను కోల్పోయారు, ఆప్యాయతను కోల్పోయారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోలేకుండా అయిపోయింది. అందరూ ఎంతో సంతోషముగా ఇదిగో దేవునికి మందిరానికి మీరు వెళ్ళేవారు, ఎంతో సంతోషముగా దేవునికి మందిరం ఆరాధించేవారు కుటుంబం అంతా. కానీ ఇప్పుడు ఈ ధనం మనల్ని వేరు చేసింది కదా.
వద్దు నా ప్రియమైన సహోదరుడా, మీకు తక్కువ వచ్చిందా? ఏం పర్వాలేదు, ఆ కొద్దింటే చాలు. యెహోవాను భక్తులకి ఇది కొద్ది ఉంటే చాలు. ఆ కొద్ది మీద ఇదిగో దైవ ఆశీర్వాదాన్ని కలిగి ఉండు. నీ రాబడి అంతటిలో, నీ పిత్రార్జితం అంతటిలో నీకు ఏ వాటైతే నీకు వచ్చిందో ఆ ధనమును పట్టుకొని దేవుని స్తుతించేదేవా, నా మంచి తండ్రి ఇది తన పిల్ల పిల్లలను ఆస్తికతలుగా చేస్తున్నారు కదా, నా తండ్రి నా తల్లి సంపాదించిన యొక్క ధనము వేడండి, ఈ వాట నాకు ఇచ్చినది కదా, నీకు వందనాలు ప్రభువా అని చెబుతూ చెప్తూ సాంద్రం మూడో జంతంలో వచ్చిన ప్రకారంగా మన ప్రథమ పొలములన్నింటిలోని మన కలిగిన ఆస్తి అంతటిలోని మన ప్రభువులకు మన చెందవలసిన చెల్లించవలసిన భాగమును చెల్లిస్తూ ఆ ధనమును ఇది దేవుడికి మందిరపు నీళ్ళను తీసుకుని వెళ్ళండి. అక్కడ ప్రభువుని మన ఘనపరచడం ద్వారా నా ప్రియమైన సహోదరుడా, నీ ఆస్తిలో ఉన్న భాగం ఇచ్చి మన ప్రభుని మన ఘనపరచడం ద్వారా ఎవరైనా ఘనపరుస్తారో అటువంటి వారిని ఏసయ్యే ఏసయ్యే అటువంటి ఘనపరుస్తారైనా. నీ ధనము నీ ఘనపరచదు, నీ ధనం నీకు ఒక సమస్యను తీసుకొస్తాదేమో అంటాడు తిమోతితో. ఓ తిమోతి, ఇక్కడ చూడండి ఆరవ అధ్యాయం ఆరాధ్యం 9 వచ్చినములో, ఇది ధనమంతు లభిటకు అపేక్షించేవారు ఇది శోధనలోను ఊరిలోను అవే ఎత్తుములైన హానికరములైన అనేక దురాశలలోను వారు పడిపోతారు. అట్టివి మనుష్యులకు ఆత్మీయమైన మనకి నష్టాన్ని కలిగిస్తాయి, అవి నాశనములు మనల్ని ముంచి వేస్తాయి. ఇప్పటికే ఆత్మ సంబంధమైన నాశనం అయిపోయింది మన జీవితంలో, మన ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, ఒకరి ముఖం చూడడం ఇంకొకరి అసహ్యం పుట్టిస్తూ ఉంది. అది నాశనమే కాదా, ఆత్మ సంబంధమైన నాశనమే కాదా, నాశనములోను నష్టములోను ఇదే ఇప్పటికే మనం మునిగిపోయాం. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమై ఉండగా నా ప్రియమైన సహోదరుడా, ఇది కొరింది సంఘములో కూడా ఇట్లాంటి సమస్య వచ్చేటప్పుడు అపోస్తలుడైన పౌలు మొదటి కొరింది రాసిన పత్రిక 6 అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు మనం చదువుకుంటే గొప్ప విషయాలు రాశారు అక్కడ. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఇదిగో ధనాపేక్ష సమస్త కీడులకు మూలమై ఉండగా ఎప్పటికీ చాలా మంది ఈ లోకములో ఇదిగో ధనమును ఆశించి విశ్వాసం నుండి వారు తొలగిపోయిన వారే, అనేక బాధల చేత ఇదిగో తమ్మును తామే వారు పొడుచుకున్నారంట. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఆత్మీయమైన మనకి అట్లాంటి ఇదిగో దుస్థితి మనకు తగునా? ఈ లోకంలో ధనం ఆయన ఇస్తారు. ప్రసంగి రాసిన పుస్తకం 6:2 వచ్చినములో మన ప్రభు మనకి ధనమును ధాన్యమును అనుగ్రహించేవాడు. ఈరోజు ఇదిగో దేవుని ప్రియమైన మనం ఆయన మనకి అనుగ్రహిస్తాడు. మీ ధనం విషయంలో మీ కుటుంబములు మీరు కలహపడకండి. ప్రభు చెప్తూ ఉన్నారు, ఒక్కడికి కలి విస్తరించుట ఆత్మీయ జీవితమునకు అది మూలము కాదు గనుక ఎట్టి లోభమునకు విషయమే దురాశకు లోను కాకుండగా మన ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకునేందుకు ఇది పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవా మీకు వందనాలు. మీరు శరీరధారిగా ఉన్న దినములలో యవనస్తుడు వచ్చి ఇది తన పిత్రార్జితం కొరి మీరు అడుగుతున్నప్పుడు ఎట్టి లోభమునకు దూరముగా ఉండమన్నారు. ఒకని కలిమి విస్తరించుట ఆత్మీయ జీవితం అక్కడ మూలము కాదన్నారయ్యా. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరు ఆస్తులు తగాదాల చేత ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నారో వారందరినీ కనికరించండి. ఇదిగో ధనము కన్నా మిమ్మల్ని ప్రేమించడానికి సహాయం చేయండి. ఆస్తుల్లో ఉన్న సమస్త ఇది సమస్యలనే మీరు పరిష్కరించండి.
ఆ కుటుంబాల్లో మీరు సమాధానంతో మీరు నింపండి, నదివలేమి సమాధానాలు ప్రేమపచ్చేయండి. అనేక మంది అప్పుల చేత బాధపడుతూ ఉండగా ఆకాశమనే మంచి ధన నిధి ప్రతి వారి కొరకు మరి తెరవమ్మని యేసు నామం పేరట నేను వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు విమోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9963239907. అయితే మన ప్రభు యేసు క్రీస్తు సిలువేన్ తప్ప మరి దేని ఎందు మీ అతిశించడం మాకు దూరమగునుగాక.